హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సైకాలజీలో అతి ప్రధానమైనటువంటి రెండవ యూనిట్గా మనం చెప్పుకునేటటువంటి వైయక్తిక భేదాలు అనేటటువంటి టాపిక్ను మనం స్టార్ట్ చేస్తాం. వైయక్తిక భేదాల గురించి గతంలో పెరుగుదల వికాసంతో సమానమైనటువంటి ప్రశ్నలు రావడం కూడా మనం గమనిస్తాం. కాకపోతే ఇక్కడ నుంచి మన స్థాయిని కాస్త పెంచుకుంటూ ముందుకు వెళ్ళేటట్టుగా మనం చూసుకోగలగాలి. మరి వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఏంటి వైయక్తిక భేదాలు, ఎందుకు వైయక్తిక భేదాలు అనేటటువంటి అంశాన్ని మనం ఇందులో మనం చేర్చుకోవడం జరిగింది. ఒక్కసారి గమనిద్దాం. వైయక్తిక భేదాలు అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి కొన్ని మిలియన్ల మంది వ్యక్తులలో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటటువంటి తేడాను గురించి వివరించేటటువంటి తేడాలు. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటటువంటి తేడాలనే మనం ఏమంటామంటే వైయక్తిక భేదాలు అంటాం. ఈ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఎవరిలో చూపెడతాయంటే అందరిలోనూ చూపెడతాయి, అన్ని రంగాలలోనూ చూపెడతాయి. శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాషాపరమైనటువంటి అంశాలలో పురుషులలోనూ స్త్రీలలోనూ సమరూప కవలల్లో ఒకే అండం నుంచి వచ్చేటటువంటి సమరూప కవలల్లో కూడా ఖచ్చితంగా తేడాలు చూపిస్తాయి. ఒక ప్రశ్నను మీరు గమనించండి. ఉపాధ్యాయుడు కల్పించేటటువంటి సృజనాత్మకత, సృజనాత్మకత కృత్యాలు, ఉపాధ్యాయుడు కల్పించేటటువంటి సృజనాత్మకత, సృజనాత్మకత కృత్యాలు అనేటువంటివి ఎవరిని దృష్టిలో ఉంచుకొని, ఎవరిని దృష్టిలో ఉంచుకొని కల్పించాలి? ఉపాధ్యాయుడు తరగతి గదిలో అనేక రకాలైనటువంటి సృజనాత్మక కృత్యాలను కల్పిస్తాడు. అన్ని రకాలుగాను రంగులు వేయడం తీసుకోవచ్చు, ప్రాజెక్టు పనులు కల్పించవచ్చు, ఊహాత్మకమైనటువంటి ఆలోచనలు చెప్పమని చెప్పొచ్చు, ఒక వస్తువునిచ్చి దాన్ని పలు రకాలుగా ఉపయోగించేటటువంటి విధానాల గురించి చెప్పొచ్చు, కొత్త కొత్త ఆలోచనలు వెలుపలకు తీయచ్చు. ఇటువంటి సృజనాత్మక కృత్యాలు ఎవరిని దృష్టిలో ఉంచుకుని బోధించాలి లేదా కల్పించాలి? ఒకటి మనం గమనించండి, అధిక ప్రజ్ఞావంతులను దృష్టిలో ఉంచుకొని బోధించాలి. రెండు, సగటు ప్రజ్ఞావంతులను దృష్టిలో ఉంచుకొని బోధించాలి. మూడు, అల్ప ప్రజ్ఞావంతులను దృష్టిలో ఉంచుకొని బోధించాలి. నాలుగు, అందరి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బోధించాలి అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. సాధారణంగా ఎక్కువ మంది గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాలు కానీ ఇక్కడ మనం డైలీ టెస్ట్లలో, మన ఇన్స్టిట్యూట్లో పెట్టేటువంటి డైలీ టెస్ట్లలో, వీక్లీ టెస్ట్లలో మనం గమనిస్తుంటాం కదా, ఎక్కువ మంది స్టూడెంట్స్ అధిక ప్రజ్ఞావంతులు అనే మాటని ఇవ్వడం మనం గమనిస్తాం. ఆ తర్వాత మనం నేర్చుకుంటాం అనుకోండి. అంటే వాస్తవంగా దీని కాన్సరు అందరినీ దృష్టిలో ఉంచుకొని మనం సృజనాత్మక కృత్యాలను విద్యార్థులలో కల్పించాలి. మనం సృజనాత్మక కృత్యాలు అందరికీ అవసరం లేదు కదా, కేవలము అధిక ప్రజ్ఞావంతులకు మాత్రమే కల్పిస్తే సరిపోతుంది కదా అనేటటువంటి ప్రక్రియను మనం గమనిస్తాం. అందుకే మనం తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి అధిక ప్రజ్ఞావంతులను మనం దృష్టిలో ఉంచుకొని చెప్పాల్సిన అవసరం లేదు, అందరినీ దృష్టిలో ఉంచుకొని పాఠ్యబోధన చేయాలి. వైయక్తిక భేదాల గురించి మనం మాట్లాడుకుంటే, వైయక్తిక భేదాలు అనేటటువంటి ఈ ప్రక్రియ ఆధునికమైనటువంటి భావన కాదు. ఇది చాలా 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 పురాతనమైన భావన. ఫ్లాటో కూడా దీని గురించి ఒక మాట అన్నాడు, ప్రతి వ్యక్తిలో ప్రకృతి సిద్ధంగా ప్రత్యేక శక్తులు ఉంటాయి, వాటిని అనుసరించి మాత్రమే పాఠ్యబోధన చేయాలన్నాడు. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఇది మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి పెట్టు. అంటే అందుకే ఇది వైయక్తిక భేదాలు అనేటటువంటి ప్రక్రియ, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి కాన్సెప్ట్గా, అతి ప్రాచీనమైనటువంటి భావనగా మనం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొన్న ఏర్పాటు చేసినట్టు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన పథకాలు, అపెప్ పథకం ఉంటుంది, అపెప్ APPEP ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, అపెప్లో కూడా ఆరు అభ్యసన సూత్రాలు ఉన్నాయి కదా. ఈ ఆరు అభ్యసన సూత్రాల్లో ఖచ్చితంగా మనము వైయక్తిక భేదాలకు అనుకూలంగా పాఠ్యాంశాన్ని బోధించాలి అనేటటువంటి పాయింట్ని మనం యాడ్ చేసుకున్నాం. ఉపాధ్యాయుడు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించడం, అన్వేషణ, ప్రయోగము, క్రియల ద్వారా పూర్తి తరగతి గదిని ప్రోత్సహించడం, వ్యక్తిగతమైనటువంటి సామూహికమైనటువంటి పూర్తి తరగతి కృత్యాలు ఇవ్వడం అనేది మూడోది. నాలుగోది, స్థానిక పరిసరాలకు అనుకూలంగా పాఠ్యబోధన చేయాలి. నాలుగోది, వైయక్తిక భేదాలను అనుసరించి పాఠ్యాంశాన్ని ప్రారంభించాలి అనేది చూడండి. ఇది కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి అభ్యసన సూత్రాల్లో దీనికి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గమనిస్తే ఇది ప్రాచీనమైన భావనగా మనం తెలుసుకోవచ్చు. మరి వైయక్తిక భేదాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు
కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారు వైయక్తిక భేదాల గురించి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుని పాఠ్యాంశంలోకి వెళ్ళడం అనేది చేస్తాం. ఇక్కడ ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో లేవు, అయినా కూడా ప్రతి సందర్భంలోనూ ఒక బిట్ ఇస్తున్నాడు. ఆ బిట్ను మనం ఖచ్చితంగా మనం క్యాచ్ చేయాలంటే దీని గురించి కొంతవరకు మనం ప్రయత్నం చేయాలి. అందులో వైయక్తిక భేదాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు మొదటగా గుర్తుంచేటటువంటి ఒక గొప్ప వ్యక్తి, అదే రకంగా ఎక్కువ సందర్భాల్లో డిఎస్సిలో బిట్లు అడిగినటువంటి ఒక వ్యక్తిని మనం కానీ దృష్టిలో పెట్టుకుంటే ఆయనే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. గాల్టన్ ఈయన మనం ఎక్కడ చూసుంటాము? పెరుగుదల వికాసంలో చూసాం. పెరుగుదల వికాసంలో అనువంశికతవాదులు, పరిసరవాదులు. అనువంశికతవాదుల్లో గాల్టన్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటాం. హెరిడిటీ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఈయన రూపొందించాడు అని నేను మాట్లాడుంటాను. ఓకే, ఈయన గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలనుకుంటే, గాల్టన్ అనేటటువంటి గొప్ప శాస్త్రవేత్త, ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఈ గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానవ శాస్త్ర లేదా మానవ మితి శాస్త్ర పరిశోధనశాలను ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏం చేసేవాడంటే, ఈయన తక్కువ ఖర్చుతో వ్యక్తులను పిలిచి వైయక్తిక భేదాలను కొలిచి చెప్పేవాడు. వ్యక్తుల్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు తీసుకునేవాడు. బలము, పట్టు, ప్రతిచర్య వేగము, శరీర ఆకార పరిణామం, అంటే ఎంత లావున్నాడు ఎంత పొట్టుకున్నాడు, శరీర ఆకార పరిమాణాన్ని, చలన విభేదాన్ని, స్పర్శ జ్ఞాన విచక్షణ, ఇటువంటి మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చలన విభేదము, ప్రతిచర్య, దానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రతిచర్య జ్ఞాన విచక్షణను, బలము, పట్టు, పరిమాణాలను గురించి వ్యక్తిగతంగా వ్యక్తికి మధ్య తేడాలను గమనించేవాడు. ఈ తేడాలను కూడా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో తెలుసుకునేటువంటి వాడు. ఇక్కడ మనకు శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో కొలిచి చెప్పడం అనేది ఆ రోజుల్లో దాదాపుగా చాలా కష్టం. దాదాపుగా ఏ సంవత్సరము? 1883, 1883లో అప్పట్లోనే వ్యక్తుల్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి బలము, పట్టు, చలన కౌశలాలు, శరీర ఆకార పరిమాణము, ప్రతిచర్య వేగము వంటి అంశాలను కొలిచి చెప్పేవాడంటే ఎంత మనోవైజ్ఞానిక సేవను అందించాడో ఒకసారి గమనించండి. ఈయన ఈ అంశాలన్నింటినీ వ్యక్తికి మధ్యలో కొలిచి అనేక రకాలైనటువంటి అంశాలను మనకు వివరించాడు. ఈ రకమైనటువంటి అంశాల సమ్మేళనంతో రూపొందించిన అతి గొప్ప గ్రంథం ఏదంటే ఎన్క్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎన్క్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథము చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ఎప్పుడు రాశాడు? 1883లో. ఇంకా ఇదే అంశంలో మనం కానీ గమనించినామంటే, గాల్టన్ను చూసి ప్రభావితమైనటువంటి మరొక వ్యక్తి ఉన్నాడండి. జే మెకిన్ క్యాటిల్. ఎవరైనా రెండో వ్యక్తి అనమాట, జే మెకిన్ క్యాటిల్ అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరిని చూసి? గాల్టన్ను చూసి ప్రభావితమయ్యాడు అనమాట. ఈయన కూడా ఏం చేశాడంటే, వ్యక్తిలో ఉండేటటువంటి ప్రతిచర్య కాలాన్ని స్మృతి సంవేదనలను గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అంశాలపైన పెట్టు సంవేదనలను మొదలైనటువంటి అంశాలను సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి కొలిచి చెప్పేవాడు. దీనిపైన మన లేటెస్ట్ గా ఒకటి పెట్టచ్చు. ప్లాటో ఏమన్నాడంటే, ప్రతి వ్యక్తిలో ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుకున్నాం? గాల్టన్ గురించి అయిపోయింది. రెండోది మెకిన్ క్యాటిల్ గురించి అయిపోయింది. మూడోది ఫ్లాటో గురించి మనం మాట్లాడుకుపోతాం. ప్రతి వ్యక్తిలో ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఆ శక్తులను అనుసరించి మాత్రమే మనం పాఠ్య బోధన చేయాలా లేదా ముందుకు నడవాలంటాడు. ప్రతి వ్యక్తిలో ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఫ్లాటో. అన్ని పాత్రలు వస్తుంది చూడు. పా శాస్త్రవేత్త కూడా పా. రూసో అనేటువంటి శాస్త్రవేత్తను ఒకసారి గమనించాను. ఈయన ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి భౌతిక పరమైనటువంటి అంశాలనే కాకుండా మానసిక పరమైనటువంటి అంశాలను కూడా అవగాహన చేసుకుని పాఠ్య బోధన బోధించాలి అన్నాడు.
ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి భౌతిక అంశాలనే కాకుండా, భౌతిక అంటే ఏమి, శారీరకమైన అంశాలనే కాకుండా మానసిక పరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని దాన్ని అవగాహన చేసుకుని విద్యార్థులకు నువ్వు పాఠ్య బోధన చేయాలి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రూసు అనేటువంటి శాస్త్రవేత్త. ఎందుకంటే ఈయన రాసినటువంటి ఎమిలీ అనేటువంటి గ్రంథము ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి రూసు ఏర్పాటు చేసినటువంటి కూడా చాలా ముఖ్యంగా మనం గమనించాలి. జాన్ డ్యూయి అనేటువంటి మరొక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ జాన్ డ్యూయి ఏం చెప్పాడంటే విద్యా రంగంలో వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా, ఈ పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి విద్యారంగంలో వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా ఒక వ్యక్తిలో ఉండేటటువంటి వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారా ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడండి. ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. ఎవరు? జాన్ డ్యూయి. వ్యక్తులలో ఉండేటటువంటి లేదా శిశువుల్లో ఉండేటటువంటి లేదా విద్యార్థులలో ఉండేటటువంటి వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా పోషించాలి. అంటే వైయక్తిక భేదాలను అనుసరించి మాత్రమే నువ్వు పాఠ్య బోధన చేయాలి. ఇష్టం లేకనే నువ్వు ఖచ్చితంగా నువ్వు డాక్టర్ కావాలని విద్యార్థిని ప్రెజర్ పెట్టకూడదు. ఇష్టం లేకనే నువ్వు ఇంజనీర్ కావాలని విద్యార్థిని ప్రెజర్ పెట్టకూడదు. ఇష్టం లేకుండా కూడా నువ్వు చదివి సావాల్సిందే అని మనం ప్రెజర్ పెట్టకూడదు. ఎందుకంటే విద్యార్థి యొక్క వైయక్తిక భేదాన్ని మనం గుర్తించి దాన్ని ఎలా పోషించాలా, నిర్మాణాత్మకంగా పోషించాలా ప్రయత్నం చేయాలి. వాడికి అభిరుచిని కల్పించాలి. ఆ అభిరుచి పరంగా అనేక రకాలైనటువంటి అంశాలను మనం కల్పించాలి అని అద్భుతంగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఈయన చెప్పాడు అనమాట. ఎవరు? డ్యూయి గురించి. కాబట్టి మనం ఇవన్నీ టెక్స్ట్ బుక్లో లేవు, అయినా కూడా వీటిపైన ప్రతి సందర్భంలోనూ ఒక బెట్టిస్తున్నాడు. దీన్ని మనం బేరేజ్ వేసుకుంటే మనము వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. గాల్టన్ తీసుకోండి, మెకిన్ క్యాటల్ తీసుకోండి, ఫ్లాటో తీసుకోండి, రూసో తీసుకోండి, జాన్ డ్యూయి తీసుకోండి. అంటే వీళ్ళ గురించి గతంలో ప్రతి అంశంలో కూడా బిట్లిచ్చారు కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి అంశాల గురించి వెళ్దాం. ఇప్పుడు మనం వైయక్తిక భేదాల్లో ఉండేటటువంటి రకాల గురించి మనం మాట్లాడుతాం. ఈ అంశంలో మనకు చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. ఇది పూర్తిగా అప్లైడ్ ఓరియంటేషన్లో ఈ ఏరియాల నుంచి మనకు బిట్టొచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ భేదాల్లోనే ఎక్కువ బిట్టొచ్చే అవకాశం ఉన్నట్లుగా గమనించాం. వైయక్తిక భేదాలని రెండు రకాలుగా మనం గుర్తించడానికి అవకాశం ఉండొచ్చు, రెండు రకాలుగా గుర్తించవచ్చు. అందులో మొదటి దాన్ని మనం ఏమంటామంటే వ్యక్తి అంతర భేదాలు అంటాం. వ్యక్తి అంతర భేదాలు లేదా అంతర వ్యక్తిగత భేదాలు అంటాం. దీన్నే అంటే దీన్ని తిప్పించి రాయడం అంతే. ఎందుకంటే తెలుగులో చాలా సందర్భాల్లో మనం మార్చి మార్చి అడిగే అవకాశం ఉంది కాబట్టి అట్లా. ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. రెండవది వ్యక్తి అంతర్గత భేదాలు లేదా అంతస్థ, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అంతస్థ వ్యక్తిగత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇక్కడ మనం దాన్ని గమనించండి. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలే ఉంటాయి. రెండు అంశాల నుంచి మెల్లగా అప్లైడ్ పార్ట్లోకి వెళ్ళేదానికి మనం గమనిస్తాం. ఇప్పుడు మీరు మొదటి దాన్ని తీసుకోండి, వ్యక్తి అంతర భేదాలు అని చెప్తాం. వ్యక్తి అంతర భేదాలు అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుంచి వేరు చేసేటటువంటి తేడా, ఒక వ్యక్తిని ఒక సమాజం నుంచి వేరు చేసేటటువంటి భేదం, ఒక వ్యక్తిని ఒక తరగతి గది నుంచి ప్రత్యేకంగా చూపించేటటువంటి తేడాను లేదా ఆ గుణాన్నే మనం ఏమంటాం, వ్యక్తి అంతర భేదాలు, మనం ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. గమనించండి, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి మనం తేడా కలగడం, అనేక రకాలైనటువంటి అంశాల్లో మనం తేడా కలగడం. ఇక్కడ మీరు గమనించండి, ఒక విద్యార్థి ఉన్నాడు. ఈ విద్యార్థిలో ఉండేటటువంటి తేడాను మరొక విద్యార్థిలో ఉండేటటువంటి తేడాతో మనం పోలుస్తాము. ఇప్పుడు మనం గమనించండి, ఒక విద్యార్థిలో ఉండేటటువంటి తేడాను మరొక విద్యార్థితో మనం పోలుస్తాం. ఇక్కడ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులు
ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి మధ్య ఉండేటటువంటి తేడాను చెప్పగలగడమే మనం అంతర్ వ్యక్తిగత భేదాలుగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మనం గమనిద్దామండి, పునీత్ అనేటటువంటి విద్యార్థి తరగతి గదిలోని విద్యార్థుల్లో కల్లా గణితంను బాగా చేయగలడు అని చెప్పాం. పునీత్ అనేటువంటి విద్యార్థి తరగతి గదిలోని విద్యార్థుల్లో కల్లా గణితాన్ని బాగా చేయగలడు అంటే ఈ విద్యార్థిని ఈ ఇద్దరు విద్యార్థుల మధ్యలో ఉండే తేడాన్ని మనం గమనిస్తాం. చూడండి ఇక్కడ అదే ఇంకొక ప్రశ్న, దీంట్లోనే ఇంకొక ప్రశ్న అడుగుతాం చూడండి. ఇక్కడ రెండో విద్యార్థి ఉన్నాడు, ఇక్కడ పవన్ అనేటటువంటి విద్యార్థి తరగతి గదిలోని విద్యార్థుల కల్లా ఆంగ్లంలో మంచి ప్రతిభను చూపగలడు అని చెప్పాం. ఈ విద్యార్థి మిగిలిన విద్యార్థుల్ని మనం వేరు చేస్తున్నాం. రాణి అనేటటువంటి మరొక విద్యార్థి తరగతి గదిలోని విద్యార్థుల కల్లా పాటలు బాగా పాడగలదు అని చెప్పాం. అంటే మిగతా వాళ్ళు కూడా పాటలు పాడతారు, అయితే రాణి పాడేటట్లుగా పాడరు. అంటే రాణిలో ఉండేటటువంటి ఒక గుణాన్ని ఇతరులతో ఉండేటటువంటి గుణాలకు మధ్య మనం పోలుస్తున్నాము. దీని పరంగా మనం గమనించాలి. అంటే ఒక సమూహంలో ఒక వ్యక్తిని గురించి చెప్పడం, అంటే ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య ఉండేటటువంటి భేదాన్ని లేదా తేడాను చెప్పడాన్నే మనము వ్యక్తి అంతర భేదము, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. బాగా ఆలోచన చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్లోకి రండి, ఇక్కడ రెండో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒకే విద్యార్థిలో ఉండేటటువంటి వివిధ రకాల అంశాల్లో ఉండేటటువంటి తేడా. ఒకే విద్యార్థిలో ఉండేటటువంటి వివిధ అంశాలలో ఉండేటటువంటి తేడానే మనం అంతర్గత, వ్యక్తి అంతర్గత, ఒకే వ్యక్తి లోపల ఉండేటటువంటి అంశాలను మనం చెప్పగలం. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ పిల్లడి ఇప్పుడు మోహిత్ అనుకున్నాం. మోహిత్ అనేటటువంటి విద్యార్థి ఆటలలో చూపించేటటువంటి ప్రతిభను పాటలలో చూపలేడు అన్నాం. ఆటలలో చూపించేటటువంటి ప్రతిభను పాటలలో చూపలేడు అన్నాం. ఈ విద్యార్థి గణితంలో చూపించేటటువంటి ప్రతిభను ఆంగ్లంలో చూపించలేదు అని చెప్పాం. ఒకే విద్యార్థిలో గణితంలో చూపించేటటువంటి ప్రతిభను ఆంగ్లంలో చూపలేదు. ఇక్కడ ఒకే విద్యార్థిలో ఉండేటటువంటి గుణాల మధ్య తేడాను చెప్తున్నాం. ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి మధ్య ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో ఒకే విద్యార్థిలో ఉండేటటువంటి వివిధ రకాలైన అంశాల తేడా, ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి ఉండేటటువంటి తేడా. ఉదాహరణంగా మీకు అర్థమయ్యేటట్టుగా ఒకటి చెప్తాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పాడగలడు, ఆ విషయం పైన ఒక బిట్టు సార్ చూడండి. భారతదేశంలో ఉండేటటువంటి గాయకుల్లో కల్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్ప గాయకుడు అని చెప్పాను. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచిగా పాటలు పాడతాడు ఎవరికన్నా, మిగిలిన వాళ్ళకన్నా. అది నా ఒపీనియన్, నా అభిప్రాయాన్ని మీకు నేను చెప్పాను. అంటే ఇప్పుడు ఏముంటుంది, పాటలు పాడేవాళ్ళు మిగతా వాళ్ళు లేరా, ఉన్నారు. అందరిలో నుంచి ఒక వ్యక్తిని వేరు చేస్తున్నాం, ఇతన్నే ఇక్కడికి తీసండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చూడండి పాటలలో చూపించేటటువంటి ప్రతిభను ఆటలలో చూపలేదు అన్నాం. ఆటలలో చూపలేడు, పాటలలో అద్భుతమైన ప్రతిభను చూపగలడు. అంటే ఇక్కడ ఒకే వ్యక్తిలో ఉండేటటువంటి వేరు వేరు గుణాలను ఇక్కడ చూపెడుతున్నాను. ఒకే వ్యక్తిని మరికొంతమంది వ్యక్తుల నుంచి ఇక్కడ వేరు చేస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సచిన్ టెండూల్కర్ భారతదేశంలో మంచి ఆటగాడిగా మనం గుర్తింపుకునేటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్ తన టీంలో మిగిలిన వాళ్ళకన్నా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేయగలడు అన్నా. అంటే ఎవరికన్నా, తన టీంలో ఉండేటటువంటి అందరికన్నా సచిన్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి అద్భుతమైన బ్యాటింగ్ చేయగలడు అని చెప్పాం. ఇది ఒక వ్యక్తిని మిగిలిన వ్యక్తుల మధ్య ఉండేటటువంటి భేదాన్ని మనం చూపిస్తున్నాం. అదే బిట్టు ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో చూపించేటటువంటి ప్రతిభను చదువులో చూపలేదు, లేదా క్రికెట్లో చూపించేటటువంటి ప్రతిభను పాటలలో చూపలేదు. ఇక్కడేమో మిగిలిన ఆటగాళ్ళల్లో కల్లా బాగా ఆడగలడు. ఇక్కడేం చేస్తున్నాం మనము, ఈ విద్యార్థి
ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థుల్లో ఉండేటటువంటి వేరు వేరు గుణాల మధ్య ఉండేటటువంటి తేడాను గురించి మనం చెప్తున్నాం. ఆ తేడాను ఇక్కడ మీరు రాయాల్సింది. అదే వ్యక్తి అంతర్గతగా మరి గుర్తుపెట్టుకోండి. వ్యక్తి అంతరా, ఇంటర్ అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే తేడా. వ్యక్తి అంతర్గత అంటే ఒకే వ్యక్తిలో, ఇంట్రా ఒకే వ్యక్తిలో ఉండేటటువంటి వివిధ అంశాల మధ్య ఉండేటటువంటి తేడాగా మీరు గుర్తించాలి.